కర్నూలు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కర్నూలు పట్టణంలోని పాత బస్తీ సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన 56 అడుగుల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని పవిత్ర తుంగభద్రా నది తీరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం వారు ఏర్పాటు చేసిన 56 అడుగుల ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతి 11 రోజుల పాటు విశేష పూజలను అందుకోనున్నాడు. కర్నూలు ప్రజలకి మరి ముఖ్యంగా యావత్తు తెలుగు ప్రజలకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హైదరాబాద్ నగరం తర్వాత మా కర్నూలు నగరంలో వినాయక చవితి పండుగ అలాగే నిమజ్జనము చాలా భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమానురాగాలతో అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు. మరి ఈ కర్నూలు నగరంలో ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నామో ఈసారి కూడా అలాగే జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అలాగే మా కర్నూలులో ఒక ప్రత్యేకత అయిపోయింది. ఇప్పుడు పెద్ద గణేష్ని ఇక్కడ తుంగభద్ర నదీ తీరంలో ఇక్కడ ఉండే లక్ష్మీ నరసింహస్వామి భక్తి బృందం వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. బెంగాల్ నుంచి దాదాపు 10 మంది వస్తారు. 2.5 నెలలు పనిచేస్తారు. అండ్ కంప్లీట్లీ ఎకో గణపతి, మట్టి గణపతి. సో ఈ పెద్ద గణపతికి కూడా అందరు కూడా దర్శించుకోవడానికి కూడా ఇక్కడ రావాలని చెప్పి కూడా మా కర్నూలు నగరంలో ఉన్న మా హిందూ సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను.